Hello.
అమ్మా సార్ ముగ్గురు చూస్తామని ఎవరికి రాకేది రవి పట్టణంలో 29 వార్డు సరిహద్దుల్లో ఉన్నటువంటి శ్రీశ్రీ దగ్గులమ్మ వారి దేవాలయం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎంతో ఆడంబరంగా భక్తి శ్రద్ధలతో మహిళలందరూ బోనాలు సమర్పించుకుని అందరూ కలిసి గావు పట్టే కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈసారి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి గావు పట్టే కార్యక్రమం శ్రీ శ్రీ దగ్గులమ్మ వారి దేవాలయానికి జగిత్యాల పురపాలక సంఘం తరపు నుంచి టెంట్లు, లైట్స్, అదేవిధంగా కొన్ని అరేంజ్మెంట్స్ చేసి అమ్మవారిని సేవించుకోవడం జరిగింది. పురపాలక సంఘం తరపు నుంచి ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి గౌరవ 29వ వార్డు కౌన్సిల్ సభ్యులు సోదరుడు పంబాల రాము గారికి, అదేవిధంగా నాయకులు దుమాల రాజకుమార్ గారికి, తిల్లు గారికి మా నాయకులు, అదేవిధంగా రాజేష్ అన్న గారికి మా ముఖ్య నాయకులు, నవీన్ గారికి, అదేవిధంగా మన ఇక్కడ పాల్గొన్నటువంటి అధ్యక్షుడు జైనపునం రాజేందర్ గారికి, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనలో ఎంతో చక్కగా బోనాలు తీస్తూ ఇంత ఎండలో కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తూ అక్కడి నుంచి తరలి వస్తూ ఉన్నారు. మంచినీళ్ళ బావి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఇంటి నుంచి బోనం తీస్తూ అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. వారందరికీ మా సోదర సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దగ్గులు అమ్మవారి బోనాల సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, హైదరాబాద్ నుంచి వెళ్ళావా? మీరు పేరు జగిత్యాల పట్టణంలోని దగ్గుమాల దగ్గులమ్మ ఆలయంలో ముఖ్యంగా మా ముదిరాజు సంఘ ఆడబిడ్డలు, అదేవిధంగా గౌరవ పెద్దలు, యువకులు అందరూ కూడా ఆరాధించుకుంటూ ఎంతో పవిత్రంగా భావిస్తూ ఆడబిడ్డలు బోనాలు తీసుకుని వస్తూ ఉంటే వారి వెంట వస్తున్న మా ముదిరాజు సంఘ పెద్దలకు, యువకులకు, అక్క చెల్లెళ్ళందరూ కూడా పండుగ శుభాకాంక్షలు. ఈ దగ్గులమ్మ ఆలయం, ఈ పోచమ్మ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి భక్తులు ఎంతో భక్తితోటి వచ్చి
వారి భక్తులు తీర్థాయని చెప్పి అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈనాడు ఇంటింటి నుంచి కూడా ఒక బోనం తీసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ బోనాలే కావచ్చు, బతుకమ్మ కావచ్చు, వివిధ మన పండుగలన్నీ కూడా దాదాపు కర్మవేత్తపోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఎన్నో పండుగలను కూడా అధికారికంగా చేస్తూ వీటన్నిటి కూడా ప్రభుత్వం కూడా కొన్ని నిర్వహిస్తాం. స్థానికంగా ఇవి మన గ్రామాలకు మన పట్టణాలకు సంబంధించినవి కాబట్టి, ఇది మన జగిత్యాల పట్టణానికి సంబంధించింది కాబట్టి ముఖ్యంగా మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ గారు, సిబ్బంది ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతమంతా కూడా మంచిగా శుభ్రపరిచి ఇక్కడ టెంట్లు లైట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్ గారికి, మరి సహకరించిన మిగతా కౌన్సిలర్లకు, సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దగ్గులమ్మ పోచమ్మ దయ వల్ల మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈనాడు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొక